సగటు భారతీయుడు ఎంతకాలం జీవిస్తున్నారు? ఇది ఈ ప్రశ్నకు ఆన్సర్ టైం రెగ్యులర్గా మారుతూ ఉంటుంది. ఎందుకంటే ఆర్థిక అభివృద్ధి, సామాజిక అభివృద్ధి జరుగుతున్న కొద్దీ సగటు జీవితకాలం దేశంలో పెరుగుతూ ఉంటుంది. స్వాతంత్రం వచ్చిన సమయంలో భారతదేశంలో సగటు జీవితకాలం కేవలం 32 ఏళ్ళు, 32 ఇయర్స్. ఇప్పుడు మన దేశంలో సగటు జీవితకాలం 69.7 సంవత్సరాలు, నియర్లీ 70 ఇయర్స్, 69.7 ఇయర్స్. సో డెఫినెట్గా ఇది చాలా పెద్ద ఇంప్రూవ్మెంట్. ఎందుకంటే స్వాతంత్రం వచ్చినప్పుడు 32 ఏళ్ళు ఉంటే, ఇప్పుడు దాదాపు 70 ఏళ్ళు అంటే నియర్లీ డబుల్ కన్నా ఎక్కువైంది. కానీ ఇది స్టోరీలో ఒక భాగం మాత్రమే. మనం ప్రాపర్ కంపారిజన్స్, నిజంగా భారతదేశం ఈ స్థాయిలో సగటు జీవితకాలం ఉండడం అభివృద్ధికి కొలబాన అంటే, అబ్సల్యూట్ నెంబర్స్ కంపేర్ చేస్తే, అంటే 1947లో ఉన్న 32 ఇయర్స్తో పోలిస్తే డెఫినెట్గా ఎక్కువే. కానీ పొరుగునున్న బంగ్లాదేశ్, నేపాల్ కూడా మనకన్నా బెటర్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, సగటు జీవితకాలం మెరుగ్గా ఉంది. ఉదాహరణకు బంగ్లాదేశ్లో 72.1 ఇయర్స్, అంటే నియర్లీ 72 ఏళ్ళకు పైగా. నేపాల్లో 70 ఏళ్ళు. నేపాల్ కూడా స్వల్పంగా మనకన్నా మెరుగైన సగటు జీవితకాలం, బెటర్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఉంది. గ్లోబల్ ఎవరేజ్ ప్రపంచంలో సగటు జీవితకాలం 72.6 ఇయర్స్, అంటే నియర్లీ 73 ఏళ్ళు. ఇక చైనాలో అయితే 76.9 ఇయర్స్, సుమారు 77 ఏళ్ళు. అంటే మనకన్నా సగటు భారతీయునికన్నా సగటు చైనీయుడు సుమారు 7 ఏళ్ళు ఎక్కువ కాలం జీవిస్తున్నాడు, 7 ఏళ్ళకు పైగా. సో 7 ఏళ్ళకు పైగా ఎక్కువ జీవిస్తున్నాడు. ప్రపంచంలో మనం ఎందుకు ఈ పరిస్థితిలో ఉన్నాం? 75 ఏళ్ళ తర్వాత కూడా దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఇయర్స్ తర్వాత కూడా మనము 70 ఏళ్ళ లోపే సగటు జీవితకాలం సాధిస్తే, బంగ్లాదేశ్ లాంటి చిన్న దేశం స్వాతంత్రం వచ్చి 50 ఏళ్ళు అయింది, వారు మనకన్నా 2 ఏళ్ళు ఎక్కువ జీవిస్తున్నారు. అలాగే లాస్ట్ 10 ఏళ్ళలో, దశాబ్ద కాలంలో భారతదేశ సగటు జీవితకాలం కేవలం 2 ఏళ్ళే పెరిగింది, కేవలం 2 ఇయర్స్ మాత్రమే ఇంప్రూవ్ అయింది. ఇండియాలో కొన్ని స్టేట్స్ మెరుగ్గా ఉన్నాయి, కొన్ని స్టేట్స్ చాలా ఘోరంగా ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకు ఢిల్లీ, కేరళ, జమ్మూ అండ్ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, మహారాష్ట్ర, ఈ రాష్ట్రాలు ప్రపంచ సగటు కన్నా ఎక్కువ సగటు జీవితకాలం ఉన్నాయి. అంటే అది గ్లోబల్ ఎవరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కన్నా ఈ రాష్ట్రాల్లో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎక్కువ ఉంది, అంటే ఓవర్ 72.6 ఇయర్స్ ఉన్నాయి. ఇక యూపీ అండ్ ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్ బుల్డోజర్లకు పేరుగాంచిన రాష్ట్రం, సో ఇక్కడ 65.6 ఇయర్స్ మాత్రమే. అంటే సగటు జీవితకాలం కన్నా కూడా భారతదేశ సగటు జీవితకాలం కన్నా తక్కువ, ప్రపంచ సగటు జీవితకాలం కన్నా ఆటోమేటిక్గా తక్కువ. అంటే యూపీకి, కేరళకు మనం చూస్తే ఎంత తేడా ఉందో మనకు అర్థమవుతుంది. యూపీలో 65.6 సంవత్సరాలు, ఛత్తీస్గఢ్లో 65.3 సంవత్సరాలు. ఛత్తీస్గఢ్ అంటే ట్రైబల్ స్టేటు, చాలా రిమోట్ స్టేటు ఛత్తీస్గఢ్. కానీ యూపీ అనేది దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం. యూపీ మరి ఎందుకు ఈ రకంగా వెనుకబడి ఉంది అనేది ఒకసారి ఆలోచించాలి. సో ఉత్తరప్రదేశ్లో భారత సగటు జీవితకాలం కన్నా మోర్ దెన్ 4 ఇయర్స్ తక్కువ ఉంది. ఇప్పుడు దీనికి కారణం ఏంటి అంటే, మీకు ప్రధానమైన కారణము మీకు ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్, అంటే శిశు మరణాల రేటు మన దేశంలో ఇప్పటికీ కూడా సుమారు 27-28 మంది పిల్లలు ప్రతి 1000 జననాలకు 27 నుంచి 28 శైశవ దశలోనే మరణిస్తున్నారు. శిశువులుగా ఉండగానే నియర్లీ 27-28 ఇన్ఫాంట్స్ చనిపోతున్నారు. ఇది చైనాలో లిటిల్ ఓవర్ 5 మాత్రమే. అంటే చైనాలో ప్రతి 1000 మంది శిశువులకు గాను 5 గురు మాత్రమే చనిపోతున్నారు, 5.3 IMR. మన దగ్గర 27-28 వరకు ఉంది ఇప్పటికీ. అఫ్కోర్స్ ఇది గణనీయంగా తగ్గుతూ వస్తుంది, కానీ ఇప్పటికీ కూడా చాలా ఎక్కువ ఉంది. మనం ఈ విషయాల్లో ప్రపంచంలో 195 కంట్రీస్ను కంపేర్ చేస్తే ఇండియా ర్యాంక్ 138. మనం ఎంత ఇంప్రూవ్ కావాల్సి ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది. అందువల్ల స్వాతంత్రం వచ్చినప్పటికీ ఇప్పటికీ
లైఫ్ ఎక్స్పెక్టెన్సీ గణనీయంగా పెరిగింది. ఇది ఆహ్వానించాలి. కానీ బంగ్లాదేశ్ నేపాళ్లతో పోల్చిన, ప్రపంచంలో ఇతర దేశాలతో పోల్చిన మనం ఇంకా వెనుకబడి ఉన్నాం. ముఖ్యంగా యూపీ లాంటి రాష్ట్రాలు ఇంకా చాలా వెనుకబడి ఉన్నాయి.